లైంగికంగా అందరూ కలుస్తారు, బట్ కొంతమందికి సుఖవ్యాధులు ఎందుకు వస్తాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. మోస్ట్ కామన్గా మనకు కనపడేవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనపడుతూ ఉంటాయి. జననేంద్రియాల చుట్టూ చిన్న చిన్న పొక్కులతోని, చిన్న చిన్న అల్సర్స్తోని అనే కంప్లైంట్స్తో వస్తుంటారు. ఇలా వచ్చిన పేషెంట్స్ సామాన్యంగా యంగ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ యోని నుంచి గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయం దాకా పాకొచ్చు. ఈ పేషెంట్స్కి ముఖ్యంగా మనకి బ్లడ్ టెస్ట్లు వాటికంటే కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కనపడే ఇన్సిడెన్స్ చాలా తక్కువ, కనపడే ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. పేరు తగ్గట్టుగానే సుఖవ్యాధులు అంటే లైంగికంగా వచ్చే వ్యాధులని మనం అంటాం. సో లైంగికంగా అందరూ కలుస్తారు, బట్ కొంతమందికి సుఖవ్యాధులు ఎందుకు వస్తాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్లో ఎవరైతే ఉంటారో, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, ఏమన్నా ఇమ్యూనిటీ తక్కువ అయ్యే మందులు తీసుకునే వాళ్ళు కానీ, వీళ్ళల్లో ఈ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో పాల్గొనేవాళ్ళు, అంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా కాండోమ్ లాంటిది వాడకుండా, జెనైటల్ హైజీన్ తక్కువగా పాటించే వాళ్ళు మనకి ఈ సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి చాలా రకాలుగా ఉంటాయి. బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు. సో మోస్ట్ కామన్గా మనకు కనపడేవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనపడుతూ ఉంటాయి. సో వాటిని మనము క్లమీడియా వల్ల వచ్చేవి, గనోరియా వల్ల వచ్చే వాటిని మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా కూడా మనకి సిఫిలిస్, హర్పెస్, ఎయిడ్స్ లాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. సిఫిలిస్ యొక్క ఇన్సిడెన్స్ ఒకప్పుడంతా ఎక్కువ లేదు, చాలా తక్కువ కేసులు కనపడుతున్నాయి ఈ మధ్య. బట్ క్లమీడియా, గనోరియా ఇవి మనకి బాగా చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి. రోగం ఏ క్రిమికీటకం వల్ల వచ్చినప్పటికి కూడా, అంటే బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, ఏ విధంగా వచ్చినప్పటికి కూడా మనకు కనపడే రోగ లక్షణాలు మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. సో ఈ పేషెంట్స్ మన దగ్గరికి ఎలా వస్తారు? ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, జననేంద్రియాల చుట్టూ చిన్న చిన్న పొక్కులతోని, చిన్న చిన్న అల్సర్స్తోని, అక్కడ బాగా దురద పెడుతోంది, అక్కడ నుంచి ద్రవాలు గారుతున్నాయి, కొద్దిగా ఎర్రగా ఉంది అనే కంప్లైంట్స్తో వస్తుంటారు. సో మగవాళ్ళు అయితే ముఖ్యంగా మన దగ్గరికి ఆ పురుషాంగం చివరిలో ఉన్న ఆ చర్మం పగిలిపోయి, అది బాగా టైట్గా అయిపోయి, ఆ చర్మం వెనకాలకి రాకపోవడం, పీనిస్ చివరిలో అంటే అంగం చివరిలో చిన్న చిన్న పొక్కులు రావడం, ఈ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. అది కాకుండా వీళ్ళకి యూరిన్లో మంట రావడం, యూరిన్ పోస్తుంటే యూరిన్తో పాటు కొద్దిగా చీములాగా రావడం, ఒక్కోసారి యూరిన్ పోయకుండా కూడా చీము లాంటిది కావడం, ఇలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇలా వచ్చిన పేషెంట్స్ సామాన్యంగా యంగ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, అంటే 25 నుంచి 40-45 వరకు ఈ వయసులో ఉంటారన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్తో లైంగికంగా కలిసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆర్ వాళ్ళకి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో అది కాకుండా ఆడవాళ్ళు అయితే మన దగ్గరికి యోని నుంచి తెల్లగా ద్రవాలు కారణం, మనం వజైనల్ డిశ్చార్జ్ అంటాం, అది కారణం, ఆ యోని చుట్టూ బాగా దురద పెట్టడం, అక్కడ బాగా చిన్న చిన్న ఎర్రటి పొక్కుల్లాగా రావడం, ఇవన్నీ వస్తుంటాయి. సో ఆడవాళ్ళలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ 1-2 సార్లు వస్తే మనం మందులతో నయం చేయొచ్చు, సెట్ అయిపోతుంది, అంటే ఒక 1-10 డేస్ మెడిసిన్స్తో వాళ్ళు నయం అయిపోతారు. బట్ కొంతమంది ఆడవాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేసి అలాగే పట్టించుకోకుండా ఉంటే కనుక ఈ ఇన్ఫెక్షన్స్ యోని నుంచి గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయం దాకా పాకొచ్చు. దానివల్ల దీర్ఘకాలికంగా వీళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. దీనికి ఒక కారణం ఈ బయట ఈ లైంగికంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అయితే, ఇంకోటి దీని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ వల్ల ఏర్పడే ఒక కండిషన్, దాన్ని మనం పిఐడి అంటాం, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే గర్భాశయం చుట్టూరా చిన్న చిన్న అడిషన్స్ లాంటివి అతుక్కుపోయే విధంగా తయారవడము, ఆ గర్భాశయం లోపల కూడా దాని ద్వారం పూర్తిగా మూసుకుపోవడము, అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యి ఆ గర్భాశయంలోకి వచ్చే ద్వారాలు ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, అవి మూసుకుపోవడము. దీనివల్ల పేషెంట్కి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చినా, అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం వచ్చినా మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతూ ఉంటే, ఇంకోటి వీళ్ళకి ఎప్పటికీ లోవర్ అబ్డమెన్లో, పొత్తి కడుపులో ఎప్పటికీ ఏదో ఒక వేగ్ పెయిన్ ఉంటుంటుంది. అంటే కింద జననేంద్రియాల చుట్టూ నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉండడంతో పాటు వీళ్ళకి లో బ్యాక్ ఏక్ లాంటిది రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఈ సిమ్టమ్స్తో మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఏ వ్యాధి వల్ల, అంటే ఏ క్రిమికీటకం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా మోర్ ఆర్ లెస్ సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి. ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మనం ఏం చేయబోతున్నాం ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ జననేంద్రియాల చుట్టూ వచ్చిన ఆ ఇన్ఫెక్షన్ మంచి పరిశీలించాలి. ఎందుకంటే మగవాళ్ళలో అయితే కనుక బెలనోపాస్థైటిస్,
అంటే ఆ పురుషాంగం చివరిలో ఉన్న స్కిన్ కనుక ఇన్ఫెక్ట్ అయితే ఒకసారికి ఆరు రెండు సార్లకు మనం మందులు ఇస్తే మళ్ళీ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. బట్ తరచుగా కనుక ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఆ పేషెంట్ కనుక క్రానిక్ స్మోకర్ అయినా ఆర్ డయాబెటీస్ ఉన్నా, ఇంకా ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ కోసం ఏదైనా ఇమ్యునో కాంప్రమైజ్డ్ కండిషన్లో ఉన్నా, ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నా, వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ సుంతి ఆపరేషన్. అంటే ఆ పురుషాంగం చివరిలో ఉన్న ఆ చర్మం తీసేయాలి. అఫ్కోర్స్ అప్పటికప్పుడు యాంటీబయాటిక్స్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించాలి. తగ్గిన తర్వాత షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మనం ఈ ఆపరేషన్ చేస్తాం. బట్ ఈ పురుషాంగం చివరిలో ఉన్న స్కిన్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి చీటికి మాటికి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమంది అడుగుతారు, సార్ ఈ ఆపరేషన్ చేయడం ద్వారా నాకు ఈ ఇన్ఫెక్షన్స్కి తగ్గుతాయన్న దానికి గ్యారంటీ ఏంటి, అంటే అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పురుషాంగం చివరిలో ఉన్న స్కిన్ కనుక బాగా టైట్గా అయిపోతే దాని వెనకాల కనుక్కొని ఆ పీనిస్ టిప్ పైన ఉండే ఆ సెక్రెషన్స్ని క్లీన్ చేసుకోవడం కుదరదు. ఏ రోజుకి ఆ రోజు దాని మీద చిన్న చిన్న గ్రంథుల ద్వారా ద్రవాలు ఊరుతూ ఉంటాయి, అవి మనం స్నానం చేసినప్పుడు వాటిని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే స్కిన్ టైట్గా అయిపోయి అది పూర్తిగా మూసుకుపోయే స్టేజ్కి వెళ్ళిపోయి వెనక్కి రాదో, ఆ లోపల భాగంలో తయారయ్యే ఆ ఇన్ఫెక్షన్స్ యొక్క ద్రవాల్ని మనం క్లీన్ చేసుకోలేం. దానివల్ల అక్కడే పేరుకుపోయి ఇన్ఫెక్షన్ తగ్గకపోగా ముదిరి దీర్ఘకాలికంగా వాళ్ళు దాన్ని అలాగే వదిలేస్తే దానివల్ల పురుషాంగం పైన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా వీళ్ళకి యాంటీబయాటిక్స్ వేరే మెడిసిన్స్ ఇచ్చి మనము యాంటీవైరల్ అండ్ మెడికేషన్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ నయం చేయడంతో పాటు వీళ్ళ షుగర్ కంట్రోల్లో పెట్టి స్మోకింగ్ ఏమైనా ఉంటే దాన్ని ఆపేయమని సలహా ఇచ్చేసి దాంతోపాటు సొంతి ఆపరేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవి సాధారణంగా మనకి బ్యాక్టీరియా వల్ల వైరస్ల వల్ల మనకు కనపడే ఒక్కొక్క సింప్టమ్స్ అన్నమాట. అది కాకుండా హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల కూడా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ హెచ్పివి వైరస్ గురించి ఎందుకు మనం స్పెషల్గా మాట్లాడుకోవాలంటే, హెచ్పివి వైరస్ వల్ల ఇచ్చే ఇన్ఫెక్షన్ వల్లే మోస్ట్ కామన్గా ఆడవాళ్ళలో, ముఖ్యంగా యంగ్ ఆడవాళ్ళలో 20-25 నుంచి 45 ఇయర్స్ వరకు ఈ ఆడవాళ్ళలో గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ వస్తుంది. దాన్నే మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళతో లైంగికంగా కలిసినప్పుడు మగవాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కూడా వాళ్ళకి పినాయిల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి షార్ట్ టర్మ్గా కనుక చిన్న చిన్న పొక్కులు, ఎర్రటి ఒక ర్యాష్, ద్రవాలు కారి కొద్దిగా చీములాగ కారణం, మంట పుట్టడం, యూరిన్లో మంట రావడం లాంటివి మనకు కనపడితే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల లాంగ్ టర్మ్గా మనకి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి దీనివల్ల రావచ్చు, లైంగికంగా కలిసినప్పుడు రావచ్చు. దానివల్ల లాంగ్ టర్మ్గా లివర్ దెబ్బతిండడం, సిఎల్డి క్రానిక్ లివర్ డిసీజ్ లాంటి పేషెంట్స్ అయిపోవడం, ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్కి సంక్రమించడం, అది కాకుండా వీళ్ళ లివర్ కనుక పూర్తిగా డ్యామేజ్ అయిపోతే ఒక్కోసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే వీళ్ళకి ఒక చివరికి ఫైనల్ రిజల్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వల్ల షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఏదైనప్పటికీ పేషెంట్ మాత్రం తక్షణమే డాక్టర్ దగ్గరికి వచ్చి సలహా తీసుకుంటే మన లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ రాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. సుఖవ్యాధుల గురించి అసలు చాలామంది చెప్పుకోకపోవడమే చాలా పెద్ద ప్రమాదమైన విషయం. ఎందుకంటే ఇది ఈ కంప్లైంట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం ప్రశ్న అడుగుతారో, ఆయన అడిగిన దానికి నేను ఏం సమాధానం చెప్పాలో, నేను చెప్పిన సమాధానం బట్టి ఆయన నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లో ఏమైనా మెన్షన్ చేస్తారేమో, అది ఎవరైనా చూస్తారేమో నాకు ఒక భయంతో ఒక అపోహతో చాలామంది రారు. వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా మాకు హిస్టరీ ఇవ్వరు. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా మీకున్న ప్రాబ్లం ఉన్నట్టుగా చెప్పాలి, దాని తగ్గట్టుగా మేము అడిగిన వాటికి మీరు సమాధానం ఇవ్వాలి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారా? ఎస్. ఉంటే కనుక దానికి ఏం చేయాలో చెప్తాం మేము, ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాం. ఒకవేళ కనుక మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు, వేరే ఏమైనా నార్కోటిక్స్ లాంటివి తీసుకుంటున్నారు, డయాబెటీస్ మీద కంట్రోల్ లేదు, ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ ఏమైనా ఉంది, దానికి కూడా మేము సరైన డాక్టర్స్ని చూపించి అంటే క్రాస్ కన్సల్టేషన్ ద్వారా దానికి కూడా మీకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఓపెన్ అప్ అవ్వడం చాలా పెద్ద విషయం. వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోగలగాలి. చెప్పిన తర్వాత మేమేం ట్రీట్మెంట్ చేయగలం. సుఖవ్యాధులు అంటేనే లైంగికంగా వచ్చే ఇన్ఫెక్షన్స్. సో వీటి నివారణ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనిటల్ హైజీన్ నెంబర్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్. సో జెనిటల్ హైజీన్ అంటే ఏంటి? జననేంద్రియాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం. అక్కడ వాటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తాయనే విషయం చాలామంది తెలియదు. ఇప్పుడు చిన్న విషయం, పురుషాంగం పైన సుంతి చేసుకొని వాళ్ళకి స్కిన్ పూర్తిగా ఉంటుంది, ఆ చివరి చర్మం పూర్తిగా ఉంటుంది. రోజు చర్మాన్ని వెనకాల కనుక్కొని క్లీన్ చేసుకోవడం అనేది మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పని కూడా చాలామంది చేయకపోవచ్చు. దానివల్ల ఆ చర్మానికి అంగానికి మధ్య స్పేస్లో ఇన్ఫెక్షన్స్ లాంటి ద్రవాలు పేరుకుపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ పేషెంట్ ద్వారా తన పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ రావచ్చు.
ఆర్ తన పార్ట్నర్ కనుక సరైన హైజీన్ మెయింటైన్ చేయకపోయినా, నెల నెల పీరియడ్స్ టైంలో సరిగ్గా ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, తనకి ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ ఈ మగవాడికి రావచ్చు. ఇది కాకుండా ఎంత హైజీన్ మెయింటైన్ చేసినప్పటికీ కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ మనకి హెల్దీ పీపుల్లో కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఒకలా ఉంటే అలా ఉంటే కనుక దే మస్ట్ యూస్ సమ్ బ్యారియర్ కాంట్రసెప్షన్. అది వాడకపోతే, అంటే కాండోమ్ లాంటిది వాడకపోతే కూడా ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా డయాబెటీస్ ఉంటే కనుక దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, ప్రాపర్ మెడికేషన్స్ ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కనుక వాళ్ళు స్టెరాయిడ్స్ ఏమైనా తీసుకుంటే కనుక ఎప్పటికప్పుడు వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ఉండాలి. ఓవర్ డోసేజ్ వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో పాటు ఒకవేళ కనుక వీళ్ళకి ఇంతకుముందు ఇలాంటి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన హిస్టరీ కనుక ఉంటే పీరియాడిక్గా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, అంటే హెపటైటిస్ టెస్ట్ ఒకటి, హెచ్ఎస్వి టెస్ట్ ఒకటి, ఆ తర్వాత సిఫిలిస్ టెస్ట్ ఒకటి, విడిఆర్లు అంటాం, ఇలాంటివన్నీ వాళ్ళు పీరియాడిక్గా చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి లోపల కనుక సిమ్టమ్స్ లేకుండా కనుక రోగం ఉంటే మనం దాన్ని ముందే కనుక్కొని దానికి మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధుల యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ, బట్ దానితోని పేషెంట్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. సో యాక్చువల్ ఇన్సిడెన్స్ అనేది మనకు ఎలా అంటే ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాంటిది. మనకు కనపడే ఐస్బర్గ్లో పైన కనపడేది మాత్రమే మన దగ్గర పేషెంట్స్ వస్తున్నారు. చాలామంది వాళ్ళు రాకుండా సొంత వైద్యము, ఏదో మూలికలు గుళికలు లాంటివి తీసుకొని, లేహియాలు అలాంటివి తీసుకొని వాళ్ళు కొంతమంది నయం అవ్వచ్చు, చాలామంది నయం కాకపోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? దీనివల్ల వీళ్ళకున్న ఇన్ఫెక్షన్ వాళ్ళకుంటుంది తెలుసు, బట్ చాలామంది లైంగికంగా కలవడం ఆగిపోవడం వల్ల దీని బర్డన్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల వ్యాపించే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, దానివల్ల హెల్త్ కేర్ మీద బర్డన్ పెరుగుతూ పోతుంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్గా హెపటైటిస్ వచ్చినా హెచ్ఐవి వచ్చినా వీళ్ళకి లాంగ్ టర్మ్ హాస్పిటలైజేషన్ అవసరం. అప్పుడు వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు అడ్మిటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ టైంకి అన్ని వస్తువులు ఉండకపోవచ్చు, అక్కడ అవి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేకపోవచ్చు. సో మనకు కనపడే ఇన్సిడెన్స్ చాలా తక్కువ, కనపడే ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ అ కాన్సిక్వెన్స్ అట్ పర్సనల్ లెవెల్, అంటే పేషెంటు తన భార్య తన భర్తో మాత్రమే ఇబ్బంది పడితే వేరే విషయం, అది కాకుండా వీళ్ళు కనుక సరిగ్గా ఓపెన్ అప్ అవ్వకుండా, సరిగ్గా ట్రీట్ చేయించుకోకుండా అప్పుడప్పుడు కొద్దిగా ఏదో లక్షణాలు తగ్గగానే మళ్ళీ యాక్టివ్ అయిపోవడం ఇలాంటివి చేస్తుండడం వల్ల దీన్ని ఈ రోగాలు వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల హెల్త్ కేర్ బర్డన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనిటల్ హైజీన్ మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ వన్. నెంబర్ టూ, డయాబెటీస్ ఆర్ ఎనీ అదర్ కండిషన్ మస్ట్ బీ అండర్ కంట్రోల్. నెంబర్ త్రీ, ఇఫ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్ కోర్స్ వేర్ యూఆర్ నాట్ డిజైరింగ్ ఎనీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే కనుక మ్యాక్సిమం బ్యారియర్ ప్రొటెక్షన్ మీరు వాడుతూ ఉండడం చాలా మంచిది. దానివల్ల చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి కాకుండా పెద్ద పెద్ద మహమ్మారి లాంటి ఎయిడ్స్ లాంటివి కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.